బీఆర్ఎస్ నేత హరీష్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ మండిపడ్డారు లక్డార్క్ వారి విషయంలో మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి రాయల్టీని ఇవ్వకుండా ఎగ్గొట్టారన్న కాటా పరిమితికి మించి అక్రమంగా మైనింగ్ చేశారని తెలిపారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు అరాచకాలు అంతా కాదన్నారు గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా పక్కనబెట్టి చెరువులు కుంటలు దోచుకునే కబ్జరాయిలకు హరీష్ రావు సర్ది కట్టారని ఆరోపించారు మరి ఈరోజు గవర్నమెంట్కి దాదాపుగా నాకు తెలిసి ఒక ముప్పై కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తా ఉన్నా లీగల్గా అదే కాకుండా వాళ్ళ కేటాయించిన దానికంటే ఎక్కువ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టార్స్ వాళ్ళ కేటాయిస్తే లీజ్కి వాళ్ళు అదనపుగా ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టార్స్ వాళ్ళు ఈ మైనింగ్ చేయడం జరిగింది అందులో కూడా దాదాపుగా పది లక్షల క్యూబిక్ మీటర్ల మరి ఈరోజు ఈ స్టోన్ తీయడం జరిగింది మరి దాదాపుగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు గండి కొట్టింది దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు రాయల్టీ ధర కట్టాల్సింది ఈరోజు మాజీ మంత్రి వర్యులు మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు ముప్పై తొమ్మిది ఇలాంటి కంపెనీలు ఉంటే మరి ముప్పై తొమ్మిదిలా ఏ ఒకదానికి కూడా ఏ సరిగ్గా లేదు అన్నీ కూడా టైం అయిపోయినా ఉన్నాయి లీజ్ అయిపోయి ఉన్నాయి అయినా కానీ మేము ఏ రోజు కూడా ఒక తెల్లగా మీద కూడా మేము మా ప్రభుత్వంలో కంప్లీట్ చేయలేను మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా ఈరోజు పది సంవత్సరాల సంధి మీరు ఉండి మీ ప్రభుత్వం ఉంటే ఈరోజు ఇన్ని అక్రమాలు నడుస్తుంటుంటే మీరు ఈరోజు కన్ను మూసుకొని ఈరోజు దొంగలకి ఈరోజు మీరు కొమ్ముగాస్తురని అడుగుతా ఉన్నా